ప్రైజ్ దలడ్ అందరికీ వందనాలు. అనుదిన వాక్యంలో భాగంగా ఈరోజు మాట్లాడుకోబోయే అంశము విధేయత. అవును, మనము క్రీస్తునందు మనము దేవునికి మనము ఎల్లప్పుడూ విధేయులై ఉండవలనని వాక్యము సెలవిస్తుంది. విధేయత అన్నది దేవుణ్ణి ప్రశ్నించదు. విధేయత ఎల్లప్పుడూ దేవునికి లోబడాలనే ఆశపడుతూ ఉంటుంది. విధేయత నష్టంగా కనబడిన ప్రతిదానిని భరించడానికి సిద్ధంగా ఉంటుంది. దేవునికి సమస్తాన్ని అప్పగిస్తుంది. భవిష్యత్తును, వర్తమానాన్ని, గతాన్ని, సమస్తాన్ని విధేయత దేవునికి సమర్పించి దేవుని మీదనే ఆనుకునేదిగా ఉంటుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి విధేయత అనేది సిద్ధపడుతూ ఉంటుంది. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండడానికి కూడా విధేయత ఎంతగానో ఉంటుంది. దేవుని చిత్తంలో కొనసాగుతున్నాను అనే ఒక నిరీక్షణ విధేయత ఎల్లప్పుడూ కలిగి ఉంటుంది. అంత మాత్రమే కాదు, కానీ మనం దేవుని యందు విధేయులై ఉంటే దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి అనుగ్రహించిన ఆ జీవజలపు నదులు వాని కడుపులో నుండి ప్రవహించేవిగా ఉంటాయి. కాబట్టి విధేయతలోనే మనకు ఆశీర్వాదం ఉంది. ఎక్కడో ఆశీర్వాదం ఉంది, ఎవరిలో ఆశీర్వాదం ఉంది, అక్కడికి పరిగెత్తాలి, ఇక్కడికి పరిగెత్తాలి, వారి ప్రార్థనకే వేచి ఉండాలి, వీరి ప్రార్థనకే వేచి ఉండాలి అని కాదు. కానీ దేవునికి మనం విధేయత చూపినప్పుడు, పరిశుద్ధతకై మన అడుగులు వేసినప్పుడు, నీతికై యథార్థతకై మనము ఆకలి దప్పులు కలిగి ఉన్నప్పుడు, సత్యం కొరకై మనము ఆకలి కలిగి ఉన్నప్పుడు, దేవుడు మనలను దీవించే దేవుడై ఉన్నాడు. మనలో విత్తబడిన వాక్యము మనలో ఫలించేదిగా ఉంది. కాబట్టి విధేయత మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తుంది. అంతేకాకుండా ఉదాహరణగా చూసినట్లయితే అబ్రహాము విధేయత, ఆది కాండము 22:1-3 వచనాలు చూసినట్లయితే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. చూడండి, దేవుడు అబ్రహామును పరిశోధిస్తున్నాడు. అంత ముసలితనంలో తాను ఒక్కగానొక్క కుమారుని కోసం 25 సంవత్సరములు ఎదురు చూసిన ఆ ఇస్సాకు అనే ఆ కుమారుని కోసము అబ్రహాము ఇప్పుడు పరీక్షించబడుతున్నప్పుడు తాను కృంగిపోలేదు, నీరసించలేదు, దేవునికి నా వల్ల కాదు ప్రభువా అని మాట్లాడలేదు. కానీ అబ్రహాము ఏమంటున్నాడు అంటే, దేవుడు ఏమంటున్నాడు అంటే, అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను చూపించు పర్వతము మీద అని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. చూడండి, నీ కొడుకును తీసుకుని నీవు వెళ్ళి ఒక పర్వతము దగ్గరికి నీవు రావాల్సినది. అంతేకాకుండా అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుము అని చెప్పెను. చూడండి, అబ్రహాము ఈ మాటలు విన్నప్పుడు రాత్రికాల సమయమందు దర్శనంలో దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు అబ్రహాము కృంగిపోలేదు, నీరసించలేదు, అయ్యో నా కొడుకును కోల్పోతున్నానే అని అబ్రహాము ఏడవలేదు. కానీ దేవుణ్ణి నమ్మి అతను ఉదయం అవగానే ఏం చేశాడు అంటే, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన కుమారుడిని, తన సేవకులను, దహన బలికే కట్టెలను కూడా చీల్చుకొని తను వెళ్ళినట్టుగా మనం చూడవచ్చు ఈ కింది లేఖనాలలో. అంటే కట్టెలు చీల్చినాడు అంటే తన హృదయంలో తాను దేవునికి బలి అర్పించినాడు. ఇక నా కుమారుణ్ణి నేను విడిచిపెడతాను అని తన హృదయము వేదనతో ఉన్నది. కానీ దేవునికి విధేయత చూపుతున్నాడు. చూడండి, దహన బలికి కట్టెలు కూడా చీల్చి ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. దేవుడు చెప్పిన చోటికి వచ్చి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు అతడి విధేయతను ఘనపరిచి తన ఇస్సాకును, తన కుమారుణ్ణి తనకు తిరిగి ఇచ్చి ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. అవును, దేవుడు మన జీవితంలో ఏది మన నుండి తీసుకోవాలని చూడడు, కానీ మన హృదయంలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూచే దేవుడై ఉన్నాడు. మన విధేయత ఎంతవరకు అడుగులు వేస్తుంది? అబ్రహాం యొక్క విధేయత మొరియా పర్వతం ఎక్కి దహన బలికే కట్టెలను చీల్చి ఆ పర్వతం మీద అబ్రహామును, ఇస్సాకును ఆ దానిపైన పడుకొని పెట్టి కత్తి లేపే అంతవరకు అబ్రహాము యొక్క విధేయత అడుగులు వేసింది. అంతగా మనము కూడా ప్రతి ఒక్క విషయంలోనూ దేవుడు చెప్పే మాటలలోనూ మనము
విధేయత చూపవలసిన వారమై ఉన్నాము. అవును, క్రీస్తును నమ్ముకున్న మనము క్రీస్తును మన హృదయాలలో కలిగి ఉండి, మన ఆత్మలో ఆయన ఆత్మను కలిగి ఉండి, మనము ఆయన వాక్యాన్ని ప్రతిదినము చదువుతూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవా నీవే నా ప్రాణము, నీ కొరకే నా ప్రాణం ఆరాటపడుతున్నది అనే మాటలు మన హృదయాంతరంగాల్లో నుంచి మనం పలుకుతున్నామా? అయితే దేవుడు అంటున్నాడు కదా, నీ విధేయత ఎంతవరకు అడుగులు వేస్తుంది? ఇంటి వరకేనా? దేవా ఇది నా వల్ల కాదు అని కుంగిపోతున్నావా? దేవా ఇది నేను చెయ్యను అంటున్నావా? నన్నే ఎందుకు ఈ విధమైనది అడుగుతున్నావు అని అంటున్నావా? ఆ విధంగా కాదు, కానీ అబ్రహాము ఈ విధంగా చేసినాడు కాబట్టే విశ్వాసులకు తండ్రి అయినాడు. అంతేకాకుండా ఎస్తేరును కూడా చూసినట్లయితే, ఎస్తేరు 4:7-8 చూసినట్లయితే, ముర్దెకై వచ్చి ఆమెతో యూదులకు వ్యతిరేకంగా కలిగిన ఆజ్ఞను గురించి చెప్పినప్పుడు, రాజు సముఖానికి వెళ్ళమని అన్నప్పుడు కఠినమైన ఆజ్ఞ వచ్చింది, అతడు సంహరించవలెను. చూడండి, ముర్దెకై వచ్చి ఎస్తేరును రాజు సముఖానికి వెళ్ళి యూదుల గురించి బతిమాలుకొనము అని చెప్పినప్పుడు ఎస్తేరు ఏమంటున్నది అంటే, ఒక కఠినమైన ఆజ్ఞ రాజు దగ్గర నుంచి బయలుదేరింది, రాజు అనుమతి లేనిది ప్రవేశించిన వారు ప్రవేశించినట్లయితే అతడు తప్పకుండా సంహరింపబడాలి అన్నప్పుడు, అటువంటి కఠినమైన పరిస్థితుల్లో ఎస్తేరు ముర్దెకైకు విధేయత చూపింది. అవును, తన యూదాజాతి రక్షణ కోసము ఆమె విధేయత చూపి దేవుని ప్రక్షణ ముర్దెకైతోటి ఉపవాసముండి నా కొరకై ప్రార్థన చేయుడి, నేను నశించినా నశించేదను, అయితే నేను రాజసముఖములో అడుగు పెట్టేదని. చూడండి, ప్రాణాలకు తెగించే అంతగా ఎస్తేరు విధేయత చూపింది. తన కుమారుణ్ణి పోగొట్టుకునే అంతగా అబ్రహాము విధేయత చూపినాడు కాబట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినాడు. తన ప్రాణాన్ని పోగొట్టుకున్నా మంచిదే, కానీ యూదాజాతిని రక్షించాలి అనే ఒక సంకల్పంతో ఆమె రాజు ఆజ్ఞను అధిగమించడానికి ఆమె అధిగమించి రాజు సముఖంలో నిలబడ్డప్పుడు దేవుడు ఆమెను ఎస్తేరును ఘనపరిచిన దేవుడై ఉన్నాడు. కాబట్టి మన పరిస్థితులు మనల్ని ముంచడానికి రావు, కానీ మన పరిస్థితులు మనల్ని కృంగదీసేవి కావు, కానీ మన పరిస్థితులు మనల్ని ఓడించేవి కావు, కానీ మనం దేవుని వైపు మన హృదయాలను నిలిపేవారంగా ఉండాలి. మన హృదయంలో మనము పరిపూర్ణ విశ్వాసమును పరిపూర్ణ విధేయతను కలిగి ఉన్నప్పుడు అది మరణ శాసనమైన ఎస్తేరు కొట్టివేయబడినట్లుగా ఇస్సాకుకు మరణాన్ని కొట్టివేయబడే ఆ దహన బలిగా గొర్రెపిల్ల ఏ విధంగా లభించిందో, మన జీవితంలో కూడా విధేయత మనకు ఎన్నో ఆశీర్వాదాలను తీసుకొని వస్తుంది. అవును, సమస్తమైన ఆశీర్వాదాలకు మూలము విధేయతయున్నది. అంత మాత్రమే కాదు, కానీ విధేయత దేవుని యొక్క కృపలో మనం వర్ధిల్లేలుగా చేస్తుంది. దేవుని యొక్క దృష్టి, ఆ పరలోకపు దృష్టి మనపైన నిలబడేలాగా చేస్తుంది. కాబట్టి మనం తప్పకుండా ఆయనకు విధేయులై, సమూయేలు ఏ విధంగా దేవుని స్వరాన్ని విని ప్రభువా నేనున్నాను అంటున్నాడు, అదేవిధంగా మనం కూడా అబ్రహాము విధేయత చూపినట్లుగా, ఎస్తేరు విధేయత చూపినట్లుగా, సమూయేలు ఆ చిన్న బాలుడై దేవుని స్వరానికి విని లోబడి ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, నాతో సెలవిమ్ము అంటున్నాడు. ఆ విధంగా మనం అంటున్నామా? దేవుని మాటలను మనం నిర్లక్ష్య పెట్టకూడదు. అవును, ఆయన సర్వోన్నతుడై ఉన్నాడు, సర్వోన్నతమైన స్థలములలో నివసించే దేవుడై ఉన్నాడు, నిన్ను నన్ను లక్ష్య పెట్టే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం సంపూర్ణ విధేయతను ఆయన యందు చూపెట్టినట్లుగా, ఆ విధేయతలో వర్ధిల్లునట్లుగా దేవుడు మనల్ని దీవించునుగాక. ఈ కొద్ది వాక్యము దేవునిలో ఫలింపజేయునుగాక. యేసుక్రీస్తు నామములో వర్ధిల్లునుగాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువ. అయ్యా నీకు స్తోత్రములు ప్రభువ. అబ్రహాము చూపెట్టిన విధేయతను మా ముందుంచినావు, ఎస్తేరు యొక్క విధేయతను మా ముందుంచినావు ప్రభువ. అయ్యా తండ్రి, సమూయేలు చిన్న బాలుడైన సమూయేలు యొక్క విధేయతను మా ముందుంచినావు ప్రభువ. విధేయతలో మేము అనేక మెట్లు ఎక్కడానికి మాకు సహాయము దయచేయండి ప్రభువ. ఆత్మలో మమ్మలను వర్ధిల్ల చేయండి ప్రభువ. నీకు లోబడే చెవులను, నీకు లోబడే మనస్సును, హృదయాలను మాకు దయచేయండి ప్రభువ. నీ చిత్తాన్ని నెరవేర్చడానికి మాకు కృప చూపమని ప్రభువ. వింటున్న వాక్యం అయిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో మమ్మలను వర్ధిల్లజేయమని ప్రభువ. ఈ ఛానల్ను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రభువ. నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభువ, యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.